Hello friends, iroju manamu checks clearing lo pampiste ante na example entandi x ane bank undi aa x bank lo customer unnadu aa customer ki vaalla friends gaani relatives gaani ledha oka business cheyatam vallu gaani oka check ichcharu taniki oka 10000 ledha oka amount oka 1000 rupees of 10000 rupees double ivvalante vaalu check ichcharu adi enti y bank check ichcharu athane em chestadu tana account x bank lo undu kabatti ఆ చెక్ను వచ్చి దాన్ని డిపాజిట్ చేస్తాడు. ఈ డిపాజిట్ చేసినప్పుడు చెక్ క్లియర్ అవ్వచ్చు, రిటర్న్ అవ్వచ్చు, రిటర్న్ అయితే వీటికి ఛార్జెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఇటువంటి అకౌంటింగ్ ఎంట్రీస్ వేస్తాము. నార్మల్గా హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ, కలకత్తా లాంటి ప్లేసెస్లో ఏమవుతుందంటే ఒక బ్యాంక్ ఉంటే దానికి చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్లో అందరూ క్లియరింగ్ ఆపరేషన్స్ చేయరు. అందరు ఏం చేస్తారంటే వాళ్ళు కస్టమర్స్ ఇచ్చిన చెక్కులన్నింటినీ చలాన్లు ఫిల్అప్ చేసి ఆ చలాన్ని క్లియరింగ్ హౌస్కి పంపిస్తారు. సో అందుకని ఇక్కడ బ్రాంచెస్, క్లియరింగ్ హౌసెస్. సో అకౌంటింగ్ ఎంట్రీస్ అనేది టూ ప్లేసెస్లో పోస్ట్ అవుతాయి. క్లియరింగ్, అవుట్వర్డ్ క్లియరింగ్ పంపించినప్పుడు ఫస్ట్ రోజు ఎటువంటి ఎంట్రీ వేయరు, సెకండ్ రోజు అకౌంటింగ్ ఎంట్రీ వేస్తారు. ఒకవేళ పాస్ అయిపోతే కస్టమర్ అకౌంట్ క్రియేట్ ఇస్తారు, రిటర్న్ అయిపోతే మటుకు ఛార్జెస్ కస్టమర్ అకౌంట్ నుంచి డెబిట్ చేస్తారు. సో 1, 2, 3 థర్డ్ డే పాస్ అవుతే కనుక కస్టమర్ ఆ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. ఈ సినారియోలో మీ బ్రాంచెస్ చూస్తే రెండు బ్రాంచెస్లో నేను అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశాను. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే క్లియరింగ్ హౌస్లో ఈ చెక్కు అమౌంట్కి 1000 రూపీస్కి అవుట్లోడ్ క్లియరింగ్ డెబిట్ చేసి ఇంటర్ బ్రాంచ్ సెంట్ మార్క్స్ క్రియేట్ ఇస్తాను. సెంట్ మార్క్స్ రోడ్లో ఏం చేస్తారంటే ఇంటర్ బ్రాంచ్ క్లియరింగ్ హౌస్ని డెబిట్ చేసుకొని మెయిన్ బ్రాంచ్ క్లియరింగ్ క్రియేట్ ఇస్తారు. మెయిన్ బ్రాంచ్ క్లియరింగ్ డెబిట్ చేసి కస్టమర్ అకౌంట్కి సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ ఇస్తాం. చూడండి, ఈ రెండు నలిఫై అయిపోతాయి, ఈ రెండు నలిఫై అయిపోతాయి. ఫైనల్గా ఏమైంది, అవుట్వర్డ్ క్లియరింగ్ డెబిట్ అయ్యి సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ అయింది. ఇది హ్యాపీ పాత్. అంటే చెక్ బౌన్స్ అవ్వకుండా క్లియర్ అవుతాయి, ఒకవేళ చెక్ రిటర్న్ అవుతాయి. సో సేమ్ ఫస్ట్ ఎంట్రీ అవుట్వర్డ్ క్లియరింగ్ సెటిల్మెంట్, ఇంటర్ బ్రాంచ్ సెంట్ మార్క్స్ క్రెడిట్ చేస్తాము. మనం ఇంటర్ బ్రాంచ్ సెంట్రల్ క్లియరింగ్ హౌస్ని డెబిట్ చేసుకుంటాము, మెయిన్ బ్రాంచ్ క్లియరింగ్ క్రియేట్ ఇస్తాము. మెయిన్ బ్రాంచ్ క్లియరింగ్ డెబిట్ చేసి కస్టమర్ అకౌంట్ ఇచ్చే బదులు అవుట్వర్డ్ రిటర్న్ అనే జనరల్ లెడ్జర్కి ఈ అమౌంట్ని క్రియేట్ ఇస్తాము. ఇది కనుక రిటర్న్ అవుతాయి సెకండ్ డే. ఫస్ట్ రోజు ఎటువంటి ఎంట్రీ వేయము, సెకండ్ రోజు ఎంట్రీ వేస్తాము. ఆ సినారియోలో ఏం చేస్తామంటే కస్టమర్ సేవింగ్స్ అకౌంట్ డెబిట్ చేసి అవుట్వర్డ్ చెక్ రిటర్న్ ఛార్జెస్ అది ఇన్కమ్ దాన్ని క్రియేట్ చేసుకుంటాము. 18 రూపీస్ జిఎస్టీ పేబుల్లో ఉంచి నెక్స్ట్ మంత్ యాజ్ పర్ డేట్ బిఫోర్ 8th or 10th ఈ అమౌంట్ని గవర్నమెంట్కి జమ చేస్తాం. ఇదండి అవుట్వర్డ్ క్లియరింగ్ చెక్ కలెక్షన్ పంపించిన ఇప్పుడు వేసే అకౌంటింగ్ ఎంట్రీస్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి.